చందమామ కథలోని తల్లి కూతుర్లు అనే సీరియల్ కథ మూడో భాగం చెప్పుకుందాం ఖాళీ దిలైలాను దొంగతనాల విషయం ప్రశ్నించగా మీరు అడిగేది నాకు అర్థం కావడం లేదు నేను నా జన్మలో దొంగతనం అన్నది చేసి ఎరుగను అన్నది దిలైలా అప్పటికే పొద్దు ఊకింది ఆ రోజుకు ఆమెను విచారించే వ్యవధి లేదు ఆమె చేసిన దుండగాలు చాలా ఉన్నాయి విచారించవలసిన సాక్షులు చాలామంది ఉన్నారు ఆమె ఒకంతటా తన నేరం ఒప్పుకునేటట్టు లేదు అందుకని ఆ రాత్రి ఆమెను ఖైదులో చీకటి కొట్లో వేసి ఉంచినట్లయితే తెల్లమారి విచారణ జరుపుదామనుకున్నాడు ఖాళీ కానీ జైలు అధికారి ఆమెను గురించి బాధ్యత వహించడానికి ఒప్పుకోలేదు ఇంత దొంగది ఏదో ఉపాయం చేసి ఖైదు నుంచి తప్పుకుంటే నా పీకా పోతుంది అన్నాడాయన అది నిజమే విచారణ జరిపేదాకా ఈ ముసలిదాన్ని నలుగురికి కనిపించే చోటనే ఉంచి కాపలా కాయడం మంచిది అన్నాడు ఖాళీ ఆయన గుర్రమెక్కి బయలుదేరాడు ఐదుగురు ఫిర్యాదులు దిలైలాను ఈడ్చుకుంటూ ఆయన వెనకగా నగరం వెలుపలికి వెళ్ళారు అక్కడ బయలు ప్రదేశంలో ఆమెను ఒక స్తంభానికి కట్టేయించి ఐదుగురిని ఆమెకు కాపలా పెట్టి ఖాళీ నగరంలోకి వెళ్ళిపోయాడు ఐదుగురు ఆమె చుట్టూ కూర్చుని చాలాసేపు తిట్లతో కసితో తీర్చుకున్నారు కానీ భోజనాలు చేయగానే అందరికీ నిద్ర ముంచుకొచ్చింది ఎందుకంటే వారికి మూడు రాత్రులుగా నిద్ర అన్నది లేదు అర్ధరాత్రి దాటిన చాలాసేపటికి ఆ ప్రాంతానికి ఇద్దరు వచ్చి కలుసుకున్నారు ఒకడు నగరం వదిలిపోతున్నాడు రెండో వాడు నగరానికి చేరుతున్నాడు ఇద్దరూ ఆగి మాట్లాడుకోసాగారు వారు మాట్లాడుకునే మాటలన్నీ దూరాన ఉన్న దిలా వినిపిస్తూనే ఉన్నాయి బాగ్దాద్లో అన్నిటిని మించి అనుభవించదగినదేమిటి అని వచ్చేవాడు వెళ్ళేవాడిని అడిగాడు మీగడ పూసిన తేనె రొట్టెలు నేను ఈ నగరంలో ఉన్న మూడు రోజులు అవే తిన్నాను ఏదైనా తనివి తీరుతుంది కానీ అవి మాత్రం ఎంత తిన్నా తనివి తీరదు ఇంకా తినాలనిపిస్తుంది అన్నాడు వెళ్ళేవాడు భేష్ ఎంత ఖర్చైనా సరే నేను ఈ నగరంలో ఉన్నన్నాళ్ళు మీగడ పూసిన తేనె రొట్టెలే తింటాను అన్నాడు వచ్చేవాడు వెళ్ళేవాడు వెళ్ళిపోయాడు వచ్చేవాడు దిలైలా కట్టేసి ఉన్న దిక్కుగా వచ్చాడు ఈ సంభాషణ అంతా వింటున్న దిలైలా అప్పటికప్పుడే ఒక యుక్తి ఆలోచించింది ఆ యుక్తి పారితే తాను తప్పించుకు పారిపోవచ్చు ఈ వచ్చేవాడు పరదేశి వాడికి తానెవరో తన కథ ఏమిటో తెలియదు అందుచేత వాడు సులువుగా మోసపోవచ్చు ఇలా ఆలోచించి దిలైలా నాకు వద్దు నేను తినను అనడం ఆరంభించింది అతను దగ్గరకు వచ్చి ఏమిటమ్మా ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ నిన్ను కట్టి ఉంచారు ఏమిటి వద్దంటున్నావు అని అడిగాడు ఏం చెప్పేది నాయన నా భర్త తేనె రొట్టెలు తయారు చేసి వాటి మీద మీగడ పూసి అమ్మి లక్షలు గడించాడు మొదట్లో నాకు అవి ఇష్టమే కానీ రాను రాను మొహం మొత్తిపోయింది మొన్న ఒకనాడు మా దుకాణానికి ఎవరో గొప్పవారు వస్తే నా భర్త నన్ను కూడా వారితో పాటు తేనె రొట్టెలు తినమని నిర్బంధించాడు నేను వాటిని నోట పెట్టేసరికి వాంతి కలిగినంత పని అయింది వచ్చిన వారికి అనుమానం తగిలి వాటిని తినకుండానే వెళ్ళిపోయారు నా భర్తకు డబ్బులు రాకపోవడమేగాక చేసిన సరుకంతా వృధా అయిపోయింది ఆ మాట నిజమే కానీ నా తప్పు మాత్రమేమిటి నన్ను తేనె రొట్టెలు తినమనడం నా భర్త తప్పు అయినా తన వ్యాపారాన్ని పాడు చేశానని నా భర్త నా మీద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి నాకు తేనె రొట్టెలు తినే శిక్ష విధించి ఇక్కడ నిర్బంధంలో ఉంచాడు తెల్లవారుతునే రాజభటులు తేనె రొట్టెలు తెస్తారు అవి అందరూ చూస్తుండగా తిన్నదాకా నాకు భోజనం పెట్టరు మూడు పూటల నుంచి మాడుతున్నాను నా కష్టం ఏమని అడుగుతావు నాయనా అన్నది దిలైలా అయ్యో అవ్వా పాపం నీకెంత కష్టం వచ్చింది ఆ కష్టం నాకైనా రాకపాయనే అన్నాడు కొత్తవాడు అదేం భాగ్యం నాయనా నా కట్టు విడిపించిదివా నా స్థానంలో నిన్ను కట్టేస్తాను నాలాగే నువ్వు కూడా ముఖానం ముసుగేసుకో నేనే అనుకుని నీకు తేనె రొట్టెలు మీగడతో సహా పెడతారు మేపుతారు అన్నది దిలైలా ఈ మాటలకు మోసపోయి కొత్తవాడు ఆమె కట్లు విప్పాడు అతన్ని స్తంభానికి కట్టి ముఖాన ముసుగు వేసి దిలైలా అక్కడ ఉన్న గుర్రమెక్కి బాగ్దాద్కు వెళ్ళిపోయింది తెల్లవారగానే ఫిర్యాదులు ఐదుగురు లేచి స్తంభానికి కట్టి ఉన్నది దిలైలా ఏననుకుని మళ్ళా తిట్లు సాగించారు కానీ స్తంభానికి కట్టి ఉన్నవాడు ఎంతకు తేనె రొట్టెలు రావేం అని అడిగాడు వారతని ముఖాన ఉన్న ముసుగు తొలగించి చూసి ముసలిది మళ్ళీ తమ కళ్ళల్లో కారం కొట్టిందని తెలుసుకున్నారు కొద్దిసేపట్లో ఖాళీ స్వయంగా వచ్చాడు జరిగినదంతా విన్నాడు ఇది తన వల్ల అయ్యే పని కాదనుకున్నాడు అందరిని వెంటబెట్టుకొని ఆయన నేరుగా ఖలీఫా వద్దకే బయలుదేరాడు ఖలీఫా హరూస్ అల్ రషీద్ అందరి కథలు విని ఎవరెవరికి ఏమేమి నష్టం జరిగిందో అదంతా తాను సరి చేస్తానని మాట ఇచ్చాడు కానీ ముందుగా ముసలిదాన్ని పట్టవలసి ఉంది ఆ ముసలిదాన్ని పట్టవలసిన భారాన్ని ఆయన ఖాళీద్ పైన ముస్తఫా పైన వేశాడు ఖాళీద్ ఆ పని తన వల్ల ఎంత మాత్రం కాదన్నాడు అయితే అందుకు మరెవరినన్నా చూపమన్నాడు ఖలీఫా కొత్త కోత్వాలు అహ్మద్ ఉండగా మరొకరెందుకు ఆయన పదవిలోకి వచ్చాక ఇంతవరకెవరిని పట్టిన జాడలేదు ఆ ముసలిదాన్ని పడితే ఆయనే పట్టాలి ఈ పని కూడా చేయలేకపోతే ఇక ఆయన ప్రజ్ఞ ఏముంది అన్నాడు ఖాళీ ఖలీఫా అహ్మద్ను పిలిచి అతనితో ముసలిదాని కథ యావత్తు చెప్పి ఆమెను పట్టుకోమని ఆదేశించాడు అహ్మద్ ఆ క్షణమే తన నలభై మంది భటులతో బయలుదేరాడు ఈ భటులపైన పెత్తందారు గూనియాలి అనేవాడు వాడు తన యజమాని అయిన అహ్మద్తో అయ్యా నా ఉద్దేశం మనం ఆ ముసలిదాన్ని పట్టడంలో హసన్ గారి సహాయం కూడా తీసుకుంటే బాగుంటుందని అన్నాడు ఓరి గూనివాడ మనకింకొకరు సహాయం చేయడమేమిట్రా మనమేనా అంత చేత వాళ్ళం మరోసారి ఆ మాట అన్నావంటే మక్కెలు విరగగలవు జాగ్రత్త అని అహ్మద్ హసన్కు వినిపించేలాగా అన్నాడు ముసలిదాన్ని పట్టే పనికి తనను కాదని ఖలీఫా అహ్మద్ను నియోగించినందుకే కుళ్ళిపోతున్న హసన్ అహ్మద్ ప్రగల్భాలు విని ఇంకా బాధపడ్డాడు అతను తనలో కానీ నా సహాయం లేకుండా ఈ అహ్మద్కు ముసరిది దొరికినప్పటి మాట కదా అనుకున్నాడు నలభై మంది భటులను రాజసౌధం వెలుపల మైదానం మీదికి తెచ్చి ధీరాగ్రేసరులారా మిమ్మల్ని నాలుగు దళాలుగా విభజిస్తున్నాను నాలుగు దళాలు నగరం నాలుగు పేటలా చక్కగా గాలించండి రేపు మధ్యాహ్నానికల్లా అందరూ ముస్తఫా వీధిలో ఉన్న సారాయి వద్దకు చేరుకోండి నేను వచ్చి మీ అనుభవాలు తెలుసుకుంటాను అన్నాడు అహ్మద్ నాలుగు దళాలు నాలుగు వైపులా వెళ్ళిపోయాక అహ్మద్ కూడా స్వయంగా ఆచూకీ లాగడానికి బయలుదేరాడు తనను పట్టడానికి ఖలీఫా అహ్మద్ను నియోగించడం విని దిలైలా కొంచెమైనా భయపడలేదు ఆమె తన కుమార్తెతో అమ్మాయి నన్ను పట్టగలవాడు హసన్ ఒక్కడే ఖలీఫా అతన్ని ఈ పనికి వినియోగించకపోవడం మన అదృష్టం ఇక అహ్మద్ మాట అతన్ని నువ్వైనా ఏడ్పించవచ్చు అన్నది అయితే వాళ్ళను నేను పోయి మోసం చేసి రానా అమ్మా అని అడిగింది జీనాబ్ తల్లిని అట్లాగే వెళ్ళిరా తల్లి అన్నది దిలైలా జీనాబ్ చాలా అందంగా అలంకరించుకొని అతి పల్చని సిల్క్ మేలి ముసుగు వేసుకుని ముస్తఫా వీధిలో హజ్ కరీం అనేవాడు నడుపుతున్న సరాయికి వెళ్ళింది హజ్ కరీం వద్దకు పోయి రెండు సలాములు చేసి కొంతమంది ఆప్తమిత్రులు వస్తున్నారు వారు మామూలు మనుషులతో సంబంధం లేకుండా కాలక్షేపం చేస్తారు అందుచేత మీ పెద్ద హాలు ఒకరోజుకు రోజుకు ఇప్పించండి ఐదు దీనారాలు ఇస్తాను అన్నది హజ్ కరీం జీనా అందచందాలు చూసి అసలు అద్దె కూడా అవసరం లేదన్నాడు వచ్చిన అతిథులంతా తన సారా ఖర్చు చేస్తే అదే చాలు అన్నాడు దానికి ఏమీ చచ్చు ఉండదు నా మిత్రులు చిల్లి కడవలే అనుకోండి అన్నది జీనాబ్ ఆమె తన ఇంటి నుంచి తివాసీలు బాలీసులు బల్లలు కంచాలు మొదలైన సరుకంతా మోయించి తెప్పించి హాలులో పరిపించింది తిండి తాగుడు సిద్ధంగా పెట్టించి సరాయి వాకిట కాపు వేసి నిలబడింది కొద్దిసేపట్లోనే గూనియాలి అతనితో మరి తొమ్మిది మంది భటులు ఆపాటంగా అక్కడికి వచ్చి చేరారు జీనాబ్ అతన్ని చూసి తమరేనా అహ్మద్ అని అడిగింది లేదు నన్ను గూని అలీ అంటారు అన్నాడు అలీ నవ్వుతూ అయితే మీరంతా వచ్చి నా ఆతిథ్యం స్వీకరించండి అంటూ ఆమె వారిని హాలులోకి తీసుకుపోయింది వారందరూ సారా పీప చుట్టూ మూగి తాగుడు ప్రారంభించారు అందులో జీనాబ్ బంగు బాగా కలపడం చేత త్వరలోనే పది మంది ఒళ్ళు తెలియకుండా పడిపోయారు వారిని ఒక్కొక్కరినే ఆమె కాళ్ళు పట్టుకుని దొడ్లోకి లాకుపోయి ఒకరి మీద ఒకరిని పేర్చి పైన ఒక బట్ట కప్పి హాలు శుభ్రం చేసి మళ్ళీ తల వాకిట నిలబడింది కొద్దిసేపట్లోనే మరొక పది మంది అహ్మద్ భటులు వచ్చారు జీనా వారిని కూడా ఈ విధంగానే ఆహ్వానించి తాగించి మత్తు తెప్పించి దొడ్లో పేర్చి గుడ్డ కప్పింది త్వరలోనే నలభై మందికి ఇదే గతి పట్టింది ఆఖరుకు గుర్రమెక్కి అహ్మద్ స్వయంగా వచ్చాడు జీనాబ్ను వాకిట్లో చూసి ఏ పిల్ల నా భటులేమైనా కనిపించారా అని అడిగాడు తమరు కోత్వాలు అహ్మద్ గారా అయితే తమ భటులకు ఈ వీధి చివర ఎవతో ముసలిది కనిపించిందట ఆమె కోసం వెళ్ళామని తమతో మనవి చేయమన్నారు వారు దాన్ని పట్టుకుని వచ్చేలోపుగా హాలులోకి దయచేసి నా ఆతిథ్యం స్వీకరించమని మనవి అన్నది జీనాబ్ అహ్మద్ పరమానందంతో తాగడానికి ఉపక్రమించి బంగు ప్రభావం వల్ల త్వరలోనే మొద్దులాగా పడిపోయాడు జీనాబ్ అతని బనీను లోపల వేసుకున్న చెడ్డి తప్ప మిగిలిన దుస్తులు ఆభరణాలు కాజేసింది మిగిలిన నలభై మంది భటులను ఈ విధంగానే దోచి దుస్తులన్నిటినీ అహ్మద్ గుర్రం మీద వేసుకుని సరాసరి తన ఇంటికి వెళ్ళిపోయింది అహ్మద్ అతని నలభై మంది భటులు కూడా రెండు పగళ్ళు రెండు రాత్రులు నిద్రపోయి మూడో నాటి ఉదయం లేచారు మొదట వారికి తామెక్కడ ఉన్నది తెలియలేదు కానీ క్రమంగా స్మృతి కలిగిన కొద్దీ తమకు జరిగిన ఘోరమైన అవమానం కూడా అర్థమై భరించరాని సిగ్గు కలిగింది దుస్తులు కూడా లేకుండా వీధిలోకి పోవడం ఎట్లాగో అహ్మద్కు తెలియలేదు కానీ వెళ్ళక తప్పదు బనీన్లతో చెడ్డీలతో ముందు అహ్మద్ వెనక అతని నలభై మంది బటులు సాహసించి బీదిన పడ్డారు తల్లి కూతుళ్ళు సీరియల్ కదా నాలుగో భాగం రేపు చెప్పుకుందాం ధన్యవాదాలు